శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో టూ బెంగళూరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలు జుట్టు రాలడం సమస్య ఒకటి జుట్టు విపరీతంగా రాలిపోవడం వైట్ హెయిర్ అలాగే పేను కొరుకుడు ఇవన్నీ కూడా ప్రస్తుత రోజులు చాలా కామన్ గా మారిపోయాయి జుట్టు రాలడం సమస్య సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు అది ఎవరికి అంటే బాగా వయసు మళ్ళిన వాళ్ళకి కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే జుట్టుకు సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి కొంతమందికి జుట్టు రాలిపోతుంది కొంతమందికి స్ప్లిస్ అలాగే డాండ్రఫ్ వైట్ హెయిర్ ఇలా చాలా రకాల సమస్యలని వస్తున్నాయి కదా జుట్టు రాలి పోవడానికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి వంశపారపర్యంగా అంటే మన పెద్దవాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ సమస్య ఉంటే మనకి జెనెటికల్ గా కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి మానసిక ఆందోళనల వలన తెల్ల జుట్టు రావడం జుట్టు రాలడం చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తూ ఉంటుంది అయితే వీటిని నివారించుకోవడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయని ఆయుర్వేదం చెప్తోంది ఆయుర్వేదం ప్రకారం మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా వాడుతూ వస్తున్న ఒక చక్క రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడంటే మనకి హెయిర్ కేర్ కోసం చాలా ప్రొడక్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి హెయిర్ లాంగ్ గా పెరగడానికి అలాగే హెయిర్ స్మూత్ గా ఉండడానికి ఇలా ప్రతిదానికి కూడా ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది కానీ మన అమ్మమ్మలు నానమ్మలు జయజమ్మల టైంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే లేవనే చెప్పొచ్చు మరి అలాంటి టైంలో కూడా వాళ్ళ జుట్టు అంత అందంగా ఒత్తుగా ఎలా ఉంది అంటే వాళ్ళంతా కూడా ఇలా ప్రకృతిలో దొరికే నాచురల్ రెమెడీస్ ని యూజ్ చేయడం కారణంగానే కాబట్టి జుట్టుని అందంగా ఆరోగ్యంగా ఒత్తుగా పెంచుకోవడానికి మన పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా వాడుతూ వస్తున్న ఒక మంచి హోమ్ రెమెడీని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము హెయిర్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే దీని ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్తున్నారు మరి తయారు చేసుకోవడం కష్టం ఏమో అని చెప్పి మీరు అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి ఇంతగా రెమెడీ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము దానికంటే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి సో లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ రెమెడీ కోసం మనకి ముందుగా కావాల్సిన మందార పూలు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మందార పూలని ఎక్కువలే తక్కువ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ అనేది ఒక మీడియం సైజ్ హెయిర్ కేట్ సరిపోతుందండి ఒకవేళ మీ హెయిర్ కనుక మరీ షార్ట్ గా ఉంటే కొంచెం తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి మందార పూలు అనేవి మన జుట్టు ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంతే కాదు ఎప్పటి నుంచో కూడా హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో ఎక్కువగా మందార పూలను వాడుతూ ఉంటారు ఇంట్లో కూడా ఎక్కువగా మందార పూలను పేస్ట్ లాగా చేసి జుట్టుకి అప్లై చేసుకుంటూ ఉంటారు అలాగే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు కుంకుడికాయల్లో ఈ మందార పూలు వేసుకుని మరిగించుకుని చేస్తూ ఉంటారు ఇలా చాలా సార్లు చూస్తూనే ఉంటాము అయితే మందార పూలు మన జుట్టుకి ఎందుకు అంత మేలు చేస్తాయి అన్న డౌట్ ఇది చాలా మందికి వస్తుంది నిజానికి దానికి ఆన్సర్ ఏంటంటే మన జుట్టుకు బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరోటిన్ ఉత్పత్తికి అవసరమైన ఎమినో వంటి పోషకాలు మందార పుష్పాల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి హెయిర్ గ్రోత్ కోసం వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు జుట్టు నిర్జీవంగా అయిపోవడం బట్టతల వంటి సమస్యలు నివారించడానికి మందార పూలు అద్భుతంగా సహాయపడతాయి మందారాలతో మెత్తటి గుర్ర మీరు సొంతం చేసుకోవచ్చు వెంట్రుకల చివరలు అంటే స్లిటెన్స్ రావడం అలాగే వైట్ హెయిర్ రావడం ఇలాంటి సమస్యలు ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వస్తూ ఉంటాయి వీటిని తగ్గించుకునేందుకు ఇంట్లో ఉండే మందారం చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మందారంలో వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే శబం నివారిస్తుంది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ రంధ్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలకుండా నివారిస్తుంది అలాగే మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు నివారిస్తుంది తలలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మందారంలో ఉండే వైటమిన్లు ఖనిజాలు మీ జుట్టు ఒత్తుగా పొడుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే మందారం పూలలో ఉండే వైట్ మిల్లు హెయిర్ ఫాలికల్స్ ని గట్టిగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా మందంగా పొడవుగా పెరుగుతుంది మందారంలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి జుట్టు అనేది అందంగా స్ట్రాంగ్ గా పెరగడంలో మందారం అనేది అద్భుతంగా సహాయపడుతుంది అందుకే ఎప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు హెయిర్ కి సంబంధించిన రెమెడీస్ లో ఎక్కువగా ఈ యొక్క మందారాన్ని వినియోగిస్తూ ఉంటారు మెయిన్ గా జుట్టు కలర్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇప్పటి రోజుల్లో చాలా మంది వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు కదా సో సమస్యకు చెక్ పెట్టడానికి ఈ యొక్క మందార పువ్వులు అనేవి బాగా సహాయపడతాయి సో ముందైతే మీ హెయిర్ క్వాలిటీని బట్టి మందారాలు తీసుకోండి వెనకాల గ్రీన్ కలర్ పాటు ఉంటుంది కదా దాన్ని అలాగే మధ్యలో ఉన్న దాన్ని తీసేసి మనం మందారాలను తీసుకోవాలండి సో ఈ విధంగా మందార పూలని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పేస్ట్ లాగా అయిపోయిందండి ఒకవేళ మీరు కనుక బాగా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే పేస్ట్ లాగా అవ్వకపోతుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పర్వాలేదు ఇక ఈ రెమెడీ కోసం మనకి తర్వాత కావాల్సినవి ఆకులండి మందార పూలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో మందార ఆకులు కూడా అంతే క్వాంటిటీలు తీసుకోవాలంటే ఈక్వల్ రేషియోలో లో తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆకులు కూడా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి జిగురు జిగురుగా ఈ విధంగా వస్తుంది దీన్ని మనం హెయిర్ కి అప్లై చేస్తే మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా అయిపోతుందండి ప్రస్తుత రోజుల్లో పొల్యూషన్ కారణంగా జుట్టు అనేది పీచ్ లాగా మారిపోతూ ఉంటుంది కానీ చాలా మంది సిల్కీ హెయిర్ ఇష్టపడుతూ ఉంటారు సిల్కీగా బౌన్సీగా బౌన్సీ గా జుట్టు ఉంటే ఎంత బాగుంటుందో కదా మరి అలాంటి హెయిర్ కోసం మందారు ఆకులు అనేవి బాగా సహాయపడతాయి మందార ఆకుల్లో సహజంగా లభించే ఎమినో ఆమ్లాలు జుట్టుని అందంగా మెరిసిపోయేలాగా చేస్తాయి అలాగే జుట్టుని సాఫ్ట్ గా పట్టుకుచ్చేలాగా చేయడంలో ఇవి మంచిగా సహాయపడతాయి అంతే కాకుండా మందర ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి హెయిర్ ఫాలికల్స్ను రీజనరేట్ చేస్తుంది కాబట్టి జుట్టు కూడా అందంగా ఒత్తుగా పెరగడంలో ఇది అద్భుతంగా సాయపడుతుంది ఇంకా చెప్పాలంటే మందార ఆకులో వైటమిన్స్ మినరల్స్ అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పుష్కలంగా లభిస్తాయి ఇవన్నీ కూడా జుట్టును ఒత్తుగా స్మూత్గా మరియు బౌన్సీగా పెరిగేలాగా చేస్తాయి స్మూత్గా ఉండాలి జుట్టు బౌన్సీగా ఉండాలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మీ హెయిర్ లో మందార ఆకులు యూస్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక మన రెమెడీ విషయానికి వస్తే ఈ విధంగా ఆకులు తీసుకోండి వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మందార పువ్వుల పేస్ట్ ఉంది కదా అందులో యాడ్ చేసుకోండి ఇక లాస్ట్ మనకి కావాల్సింది ఆల్మండ్ ఆయిల్ అండి నేను ఇక్కడైతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మీరు ఏ నూనైతే యూజ్ చేస్తున్నారు అంటే మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు అయితే ఆల్మండ్ ఆయిల్ వల్ల హెయిర్ కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను అండి జుట్టు జిడ్డుగా ఉన్న పొడిగా ఉన్న బాదం నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం ఆల్మండ్ ఆయిల్ ని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది తలలో దురద చుండ్రు ఎర్రబడ్డం వంటి సమస్యలు ఉంటే బాదం నూనె రాసుకుంటే మంట తగ్గిపోతుంది ఇలా జుట్టు అనేది అందంగా ఒత్తుగా పెరగడానికి అలాగే చుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు నివారించడానికి బాదం నూనె అద్భుతంగా సహాయపడుతుంది మీ హెయిర్ కి తగ్గట్టుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఓవరాల్ గా మన పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి మొత్తం అన్ని కూడా బాగా కలిసేలాగా చేతితో విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసుకోవాలి కేవలం హెయిర్ కి మాత్రమే కాదండి మనకు రూల్స్ నుంచి అంటే కుదుల నుంచి కూడా చివరి వరకు కూడా ఈ పేస్ట్ ని అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి జుట్టు రాలిపోవడం అలాగే తెల్ల జుట్టు స్ప్లిటెన్స్ ఇలాంటి అన్ని సమస్యలను కూడా నివారించడానికి ఈ ఒక్క పేస్ట్ సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు ఎంత లాంగ్ హెయిర్ ఉందో పైనుంచి కింద వరకు కూడా నీట్ గా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసి ఏదైనా మైల్ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి ఇలా వారానికి కనీసం రెండు సార్లు ఒక నెల రోజుల పాటు పాటిస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇది హెయిర్ కి పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ ఏమైనా అవుతుందేమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని కూడా హెయిర్ గ్రోత్ ని బాగా బూస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాం కాబట్టి మనకి మంచి బెనిఫిట్స్ ఏ ఉంటాయండి డట్టు ఇది కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి ఒకసారి డెఫరెంట్గా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికి యూస్ అవుతుంది కదా సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ